पराक्रमः नारसिंह परम दैवम अहोबल अहोबिल अत्यद्भुतम क्षेत्र अहोबिल क्षेत्र पुराण विहितम क्षेत्र साक्षात नृसिंह स्वामी स्वयं व्यक्त अवतरी क्षेत्र स्वयं व्यक्त क्षेत्र श्रीरंगम कलिशैल मज्जनगिरी ताक्षाद्री सिंहाचल श्रीकूर्मं पुरुषोत्तमश्च बदरी नारायणं नैमिषं श्रीमद्वारवती गया पुष्करं शालग्राम निषेव्य रव्यरमते रामानुजोयं मुनिः अनि स्वयंगत क्षेत्रमलो प्रधानमैन क्षेत्रम ई अहोबिल क्षेत्रम अहोबिल क्षेत्रमलो नवनरसिंहस्वामी ज्वाला अहोबिल मालोल क्रोट कारंच भाकलाः योगानंद छत्रवटः पावनो नवमूर्तयः अनि ओंबदूर नरसिंहन उगंदुरयुं तिरुपतिगल नृसिंह तिरुपति तिरुपति अंटे लक्ष्मी समेतुडैन क्षेत्रानिकि तिरुपति अंटारु अयिते इदि ओक आदिशेष पर्वतम आदिशेष पर्वतंलो वेंकटाचलं शिरोभागं मध्यभागं अहोबिल क्षेत्रं उच्चभागं श्रीशैल क्षेत्रं दींट्लो अहोबिले गरुडशील मध्य गरुड वाहन तो गरुडमंत्रुडु भगवंतुडि दग्गर प्रार्थना चेसुकुन्नाडंट तपस्सु अप्पुडु सूर्य प्रत्यक्ष देवता प्रपंचमलो पृथ्वी अप्पु तेजस वायु आकाशम अनि पंचभूतालु आ पंचभूतमलो गाली स्पर्श मनकु तेलुस्तुंदि गालिनि चूडलेम अप्पु नीळ्ळु प्रत्यक्षमु तेलुस्तुंदि वायु अलागे गाली मनकु तेलियदु तगुलुतुंदि गानि अदि मनकु स्पर्शमलो तेलुस्तुंदि गानि चूडडं लेदु वायु आकाशम प्रत्यम कानी अन्नि दांट्लो मुख्यमैनदि प्रत्यक्ष देवुडु अंटे सूर्य भगवंतुडु आ सूर्यनि देयस्वता सवितृमंडल मध्यवर्ति नारायण सरसिजागन सन्निविष्टः केयूरवान मकर कुंडलवान किरीटी हारी हिरण्मय वपुः धृत शंखचक्रः शंखचक्र गदाबाणे द्वारका निलयाच्युत गोविंद पुंडरीकाक्ष रक्षमां शरणागतम अनि అద్భుతమైన సూర్య ప్రభ వాహనంలో ఈవేళ స్వామికి విశేషమైన సూర్యుడి రక్తవర్ణం రక్తపుష్పం రక్తమాల్యాంబరధరం రత్నచందన తురగరాజపతం మేరుం ప్రదక్షిణీకుర్వాణం అని నవగ్రహంలో ప్రధాన నాయకుడు సూర్య భగవంతుడు ఆదిత్యాయ చ సోమాయ చ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాఘవే కేతవే నమః ఆ నవమూర్తులు నవగ్రహం ఆ నవగ్రహ మూర్తికి అధిదేవత సూర్య భగవంతుడు ఆ సూర్య మండలంలో సాక్షాత్ నృసింహమూర్తి అయితే సూర్య నారాయణుడు శ్రీ భూమి నీలా సమేత సూర్య నారాయణుడైన సాక్షాత్ శ్రీమన్ నారాయణుడు ఈవేళ అహోబిల క్షేత్రంలో బ్రహ్మోత్సవంలో రెండవ దినము సాయం నిధి ఉత్సవం సూర్యప్రభలో ఈవేళ పొద్దున విశేషంగా ఆమయాగి అరియాగి అన్నమాగి భగవంతుడు వేద సంరక్షణ చేయడానికి ఎన్నో అవతారం ఇచ్చారు ఆ అవతారంలో దశావతారం ప్రధానం దాంట్లో హంసావతారం హంస పరమహంసాయ నమః అని అంటుంది వేదం హంసం అంటే హంసానికి విశేషం ఏమిటంటే నీళ్ళు పాలు రెండు కలిపి పెడితే ఆ పాలు మాత్రం స్వీకరిస్తుంది అలాగే లోకంలో ప్రజలు మనుషులు ఎంతో పాపము తాపము అన్ని చేస్తున్నాం అవన్నీ ఇడిచిపెట్టి ఆ పవిత్రమైన పుణ్యమైన ఆ బాలుని మాత్రం స్వీకరిస్తుంది హంసపక్షి ఆ హంసపక్షి మీద పొద్దున వాహనంలో భగవంతుడు విశేషమైన అలంకారంతో సేవ సాధించారు ఇప్పుడు సూర్యమండల నారాయణుడిగా అత్యద్భుతంగా అహోబిల నృసింహస్వామి జ్వాలా నృసింహస్వామి లోకం పూర్తిగా సర్వక్షేమాన్ని అనుగ్రహించడానికి ఈ అహోబిల పర్వతంలో గరుడా జలములో విశేషమైన భవనాశిని పుణ్య నదీ తీరములో స్వామి విశేషంగా అందరినీ అనుగ్రహిస్తున్నాడు అటువంటి అహోబిల జ్వాలా నరసింహస్వామి వీడి అవతారంలో స్వామి తిరుమేని స్వయం తిరుమేనిలో దశభుజాలు ఉంటుంది మడి మీద హిరణ్యకశివు హిరణ్యకశివుని సంహరించి భక్త ప్రహ్లాదుని పరిపూర్ణంగా అనుగ్రహించిన క్షేత్రం ఇది అంటే సింహ ముఖంతో జ్వాలా నరసింహస్వామి అత్యద్భుతంగా సేవ చేస్తున్నాం అటువంటి నృసింహస్వామిని ఈవేళ శనివారము నృసింహమూర్తికి ప్రియమైన దినము అన్ని రోజు ప్రియమైతే కూడా ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క విశేషం ఉంటుంది అటువంటి స్థిరవారంలో
స్థిరంగా సర్వ క్షేమాలని సర్వ మంగళాన్ని అనుగ్రహించే నిసింహమూర్తిని మనమందరూ దర్శించి ఆయన కృపా కటాక్షం ద్వారా సర్వక్షేమాలు పొందాలని ప్రార్థిస్తున్నాము. లోక సమస్త సుఖినో భవంతు.